హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ రోజు వీడియోలో వచ్చేసి పట్టు లంగా లేదా లెహంగా అనేది ఫుల్ గేర్ వచ్చే విధంగా ఎలా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఇక్కడ మనకు శారీ ఇక నేను శారీలోంచి నాలుగు మీటర్లు కట్ చేసి పెట్టుకున్నాను మనకి మామూలుగా లెహంగా క్లాత్ కూడా దొరుకుతుంది అది వచ్చేసి మనకి ఇక్కడ మూడు మీటర్లు అనేది ఉంటుంది నేను గేర్ అనేది ఎక్కువ రావాలని చెప్పేసి ఇక్కడ నేను నాలుగు మీటర్లు తీసుకున్నాను శారీలోంచి నాలుగు మీటర్లు కట్ చేసి పక్కన పెట్టాను అనమాట ఇక్కడ ఈ శారీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కింద పెద్ద బార్డర్ ఉంది చూడండి తర్వాత ఇక్కడ మనకి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఉందనమాట ఇది నేను శారీలోంచి నాలుగు మీటర్లు కట్ చేసి పక్కన పెట్టాను మీకు మామూలుగా అయితే మూడు మీటర్లు సరిపోతుంది తర్వాత ఇక్కడ దీనికి లైనింగ్ భాగాన్ని తీసుకోవాలి ఇక లైనింగ్ వచ్చేసి కానీ క్రేప్ లైనింగ్ తీసుకున్నాను ఇది మొత్తం ఎనిమిది మీటర్లు అనమాట ఇలా నాలుగు మీటర్లు నాలుగు మీటర్లు విడిగా తీసుకున్నాను అందుకని నేను డబల్ లైనింగ్ అనేది వేస్తున్నాను తర్వాత డబల్ లైనింగ్ యొక్క మధ్య భాగంలో నేను కెన్కెన్ క్లాత్ అనేది వేస్తున్నాను ఈ కెన్కెన్ క్లాత్ వచ్చేసి కి రెండు మీటర్లు తీసుకున్నాను మీకు కావాలి అంటే కెన్కెన్ క్లాత్ అనేది మ్యాచింగ్ తీసుకోండి మీకు మ్యాచింగ్ కనుక లేకపోయినట్లయితే వైట్ కలర్ కలర్ అనేది తీసుకోండి నాకు ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల నేను బ్లాక్ అనేది తీసుకున్నాను మీరు వీలైతే మ్యాచింగ్ లేకపోతే వైట్ తీసుకోండి మనకి ఇక్కడ పైన జాయింట్ అనేది ఇంకా జాయింట్ని కట్ చేసి పక్కన కుట్టుకుంటే నాలుగు మీటర్లు అవుతుంది అనమాట ఈ కెన్కెన్ క్లాత్ అనేది ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి ఇది వచ్చేసి ఇక్కడ మనకి నాలుగు మీటర్లు కదా దీనిలో ఎనిమిది మడతలుగా వేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ చూడండి ఈ క్లాత్ వచ్చేసి ఇక్కడ నాలుగు మీటర్లు మీకు మామూలుగా మూడు మీటర్లు సరిపోతుంది గేర్ ఎక్కువ కావాలని చెప్పేసి ఇక్కడ నేను నాలుగు మీటర్లు తీసుకుంటున్నాను ఇక్కడ మనకి పైన స్మాల్ బార్డర్ ఉంది కదా ఈ స్మాల్ బార్డర్ వచ్చేసి ఇక్కడ మనకి పెద్ద బార్డర్ అనేది ఉంది అన్నమాట ఇది మొత్తం లెంత్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి నలభై ఆరు ఇంచులు అనేది ఉంది ఈ నలభై ఆరు ఇంచులు ఇక్కడ మనకి పైన స్మాల్ బార్డర్ ఉంది కదా దీని విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని పైన మనకి నాడ భాగాన్ని ఎక్కించుకోవడానికి మనకి పట్టి భాగాన్ని పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఐదు ఇంచుల ఇంచులనే తీసుకుంటున్నాను మీరు మినిమం నాలుగు నుంచి ఐదు ఇంచులు తీసుకోవచ్చు అంటే డబుల్ ఫోల్డ్ వేసుకుంటాం కదా డబుల్ ఫోల్డ్ వేసుకుంటే రెండు లేదా రెండున్నర ఇంచులు అనేది ఇప్పుడు దాన్ని వదిలి వేసుకొని కింద లెంత్ చూసుకుంటే నలభై ఒక్క ఇంచ్ అనేది ఉంది ఇది మళ్ళీ మనం డబుల్ ఫోల్డ్ వేసుకుంటాం కదా అంటే రెండు ఇంచులు పెరుగుతుంది అంటే నలభై ఒకటి ప్లస్ రెండు నలభై మూడు ఇంచులు అంటే లెహంగా లేదా పట్టు లంగా యొక్క లెంత్ వచ్చేసి ఇక్కడ మనకి నలభై మూడు ఇంచులు మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను పూర్తి లెంత్ వచ్చేసి ఇక్కడ మనకి నలభై ఆరు ఇంచులు ఉంది పైన ఐదు ఇంచులు కట్ చేస్తున్నాను పట్టి భాగానికి దాన్ని డబుల్ ఫోల్డ్ వేసుకుంటే మనకి రెండు ఇంచులు వస్తుంది అన్నమాట మొత్తం ఇక్కడ మనకి లెహంగా లెంత్ అనేది నలభై మూడు ఇంచులు ఉంటుంది ఇది మనం పైన కట్ చేస్తాం కదా ఇది మనం ఏంటంటే పట్టి భాగానికి ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఇలా పట్టి భాగంగా వేసుకోవచ్చు చూడండి ఇది వచ్చేసి ఇక్కడ మనకి మిగిలిన క్లాత్ ఇది ఇక్కడ మనకి లెంత్ కనుక చూసుకున్నట్లయితే నలభై ఒక్క ఇంచ్ అనేది ఉంది మనకి మినిమం లెహంగా లెంత్ అనేది పూర్తి లెంత్ అనేది మినిమం నలభై ఒక్క ఇంచ్ అనేది ఉండాలి నాకు ఇక్కడ నలభై మూడు ఇంచులు అనేది ఉంది ఇది వచ్చేసి ఇక్కడ మనము మెయిన్ క్లాత్ భాగాన్ని ఏ విధంగా కట్ చేసుకున్నాం సేమ్ అదే విధంగా ఇలా నాలుగు మీటర్లు నాలుగు మీటర్లు విడిగా తీసుకోవాలి మెయిన్ క్లాత్ కంటే రెండు ఇంచులు తక్కువ ఉండాలన్నమాట అంటే ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ నలభై మూడు ఇంచులు ఉంది కదా లైనింగ్ వచ్చేసి నలభై ఒక్క ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ కంటే రెండు ఇంచులు తక్కువ తీసుకోవాలి ఇప్పుడు ఇవిలా ఈ విధంగా మనము కటింగ్ అనే చేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము ఇక్కడ చూడండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి ఒకేసారి కుట్టుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగం కూడా రెండు నాలుగు మీటర్లు నాలుగు మీటర్లు కాబట్టి మీరు ఒకేసారి కుట్టుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెయిన్ క్లాత్కి టక్స్ అనేవి వేద్దాం అనుకుంటున్నాను పైన ఫిల్ట్ భాగాలకి కాబట్టి మూడు కలిపి ఒకేసారి టక్స్ వేయడం కష్టమవుతుందని చెప్పేసి ఓన్లీ మెయిన్ క్లాత్కి మాత్రమే ఇక్కడ టక్స్ అనేవి వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మెయిన్ క్లాత్ కి నిర్విడిగా కుచ్చులనే పెడుతున్నాను మీకు కావాలంటే లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి ఒకేసారి కుచ్చులు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి స్టార్టింగ్లో వదిలి వేసుకోవాలి ఇప్పుడు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం మీరు కుచ్చులను చాలా రకాలుగా పెట్టుకోవచ్చు చిన్న చిన్నగా పెట్టుకోవచ్చు పెద్ద పెద్దగా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మీ చాయిస్ అనమాట చిన్నపిల్లలకు మాత్రము చిన్నగా పెద్దవాళ్ళకి కొంచెం పెద్దగా వచ్చే విధంగా చూసుకోండి కొంతమంది ఏంటంటే కుచ్చులు వెడల్పుగా ఉండడానికి ఇష్టపడతారు కొంతమంది చిన్నగా ఉండడానికి ఇష్టపడతారు అనమాట ఇక వెడల్పుగా తీసుకుంటున్నాను మీరు ఎంతైతే తీసుకోవాలి అనుకుంటున్నారో దానికి డబల్ మార్కింగ్ అని పెట్టుకోవాలి మీకు ఫిల్టర్ యొక్క వెడల్పు రెండున్నర ఉండాలంటే ఐదు ఇంచులు తీసుకోండి ఇంచులు ఉండాలనుకుంటే ఆరు ఇంచులు తీసుకోవాలి ఇలా డబల్ తీసుకోవాలి ఆరు ఇంచులు తీసుకున్నాను ఇలా ఇంచులు తీసుకొని పెట్టిన మార్కింగ్ అనేది ఇలా నీడల యొక్క కింది భాగానికి వెళ్ళే విధంగా చూసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక నేను ఫిల్టర్ అనేది పెద్దగా పెడుతున్నాను మీకు చిన్నగా కావాలంటే నాలుగు ఇంచులు లేదా ఐదు ఇంచులు తీసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ ఆరు ఇంచులు తీసుకుంటున్నాను చూడండి ఇలా ఈ విధంగా రావాలంటే ఫిల్ట్ ఫిల్టర్ భాగం అనేది మళ్ళీ ఇక్కడ నుంచి ఆరు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ ఈ మార్కింగ్ ఉంది కదా దీని కిందికి రావాలన్నమాట నీడిల యొక్క కింది భాగానికి రావాలి మనం ముందు పెట్టిన ఫిల్టర్ అనేది ఉంది కదా దాని యొక్క కింది భాగానికి వెళ్ళాలన్నమాట ఇలా చూసారా ఆ ముందు పెట్టిన ఫిల్టర్ భాగానికి కొంచెం కిందికి వెళ్ళాలి మీకు ఇంకా పర్ఫెక్ట్గా రావాలనుకుంటే ఫిల్టర్ సగం వరకు కుట్టి తర్వాత పెట్టే ఫిల్టర్ కూడా దాని యొక్క కింది భాగానికి వెళ్ళే విధంగా కుట్టుకోవచ్చు ఇక పూర్తి చివరి వరకు కుట్టట్లేదు కొంత ఆపుతున్నా అనమాట ఆపేసి మళ్ళీ ఇలా ఆరెంజ్లో మార్కింగ్ పెట్టేసుకొని ఇలా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి ఆ ముందు పెట్టిన ఫిల్టర్ భాగం యొక్క కింది భాగానికి వెళ్ళాలి మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఫిల్ట్ ఎంత కావాలో దానికి డబల్ మార్కింగ్ పెట్టుకోవాలి చూస్తారు ఇక్కడ మనకి ఇక్కడ రెండున్నర లేదా మూడు ఇంచులు అనేది వస్తుందనమాట అంటే ఒక హాఫ్ ఇంచు లోపలికి వెళ్తే మనకి కొంచెం హాఫ్ ఇంచ్ అనేది తగ్గుతుంది ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి చూడానికి మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఇలా ఆరు ఇంచుల మార్కింగ్ పెట్టేసుకొని దీని విధంగా డబల్ ఫోల్డ్ వేసి ఆ ముందు పెట్టిన ఫిల్ట్ భాగానికి ఇలా కింది వైపు అనమాట ఇలా విధంగా చూసుకోవాలి ఇలా మొత్తం భాగాన్ని ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి మీకు ఇక్కడ నాలుగు మీటర్లు ఉంది కదా ఇక్కడ ఏంటంటే మీకు చూడకొక్క ఫిల్టర్ ఒక వెడల్పడేది నాకు ఇక్కడ రెండున్నర రెండున్నర వచ్చింది ఇలా మొత్తం నాలుగు మీటర్ల భాగాన్ని ఇదే విధంగా కుర్చీలు పెట్టుకుంటూ వెళ్ళాలి మీకు కావాలనుకున్నట్లయితే నాలుగు మీటర్ల భాగాన్ని నాలుగు భాగాలుగా చేసుకొని అంటే మార్కింగ్ పెట్టుకొని మీకు ఒక్కొక్క భాగము ఎంత వెడల్పు వస్తుందో కూడా చూసుకోవచ్చు అనమాట అంటే మీకు మొత్తము నడుము వెడల్పు అనేది ఎంత ఉందో దానికంటే రెండు లేదా ఇంచులు ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి మరి ఆడికాడి కాకుండా కొంచెం ఎక్కువగానే ఉండాలి నాకు ఇక్కడ ఒక మీటర్ క్లాత్ అనేది కుర్చీలు పెట్టడం అయిపోయింది ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మనకి వెడల్పు ఎంత వచ్చిందంటే అంటే ఖచ్చు భాగాలు వదిలేసుకుంటే ఎంత వచ్చిందంటే దాదాపుగా పది లేదా పదకొండు ఇంచులనేది వచ్చిందనమాట అంటే మనకి పూర్తిగా కుట్టిన తర్వాత నడుమ వెడల్పు కంటే దాదాపుగా మనకి రెండు లేదా మూడు ఇంచులనేది ఎక్కువ ఉండాలి ఇలా ఈ విధంగా మన ప్రతి ఫిల్ట్ కూడా ముందు ఫిల్ట్ యొక్క కొంచెం కింది భాగానికి వచ్చే విధంగా చూసుకోవాలి మీ యొక్క చాయిస్ని బట్టి మీరు చిన్నగా లేదా పెద్దగా కూడా కుర్చులు పెట్టుకోవచ్చు మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు గనక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇక్కడ చూడండి మొత్తం నాలుగు మీటర్ల క్లాత్ని విధంగా నేను కూర్చులనే పెట్టేశాను అనమాట ఇక నేను డబుల్ ఫోల్డ్ వేసి చూపెడుతున్నాను మనకి ఫిల్టర్ వడల్ప్ అనేది ఇలా పెద్దగా వచ్చే విధంగా చూసుకున్నాను ఇది వచ్చేసి మీ ఛాయిస్ని బట్టి ఎలాగైనా పెట్టుకోవచ్చు ఇలా విధంగా మన కుచ్చులు వేసుకున్న తర్వాత దీనిపైన టక్స్ అనేవి వేసుకోవాలి ఇక టక్స్ అనేవి ఏ విధంగా వేసుకోవాలంటే మనం జిగ్జాగ్ లాగా వేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఈ విధంగా స్ట్రైట్గా వచ్చి మళ్ళీ క్రాస్గా వెళ్ళాలి తర్వాత ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా క్రాస్ వెళ్ళాలన్నమాట అంటే జిగ్జాగ్ లాగా రావాలి ఇక్కడ మనకి టక్స్ యొక్క పొడవు అనేది మినిమం రెండు ఇంచులు ఉండాలి మ్యాక్సిమం అనేది ఐదు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఇక నేను స్టార్టింగ్ అయితే చిన్న కుచ్చులాగా పెడుతున్నాను చూడండి ఇక నేను టక్స్ యొక్క పొడవు అనేది నాలుగించులు తీసుకుంటున్నాను టక్స్ యొక్క పొడవు అనేది ఎంత నుండి ఎంత వరకు ఉండాలంటే మినిమం రెండు నుంచి మ్యాక్సిమం ఐదు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక నాలుగించులకి ఇలా మార్కింగ్ అని పెట్టాను కదా ఇలా నాలుగించులు మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా మనము ఒక అనేది వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టని వేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు క్రాస్గా తీసుకోవాలన్నమాట చూడండి ఇలా జిగ్జాగ్ లాగా అయితే ఇలా కుట్టేటప్పుడు మనం ఏంటంటే ప్రతి ఫిల్ట్ని ముందు ఫిల్ట్ యొక్క కింది భాగానికి కొంతవరకు పోనిచ్చాం కదా ఇప్పుడు ఆ రెండు కలిపి వస్తాయి అనమాట అంటే ఈ ఫిల్టు తర్వాత దాని పక్క భాగం ఫిల్ట్ చూడండి ఇలా ఈ విధంగా అంటే మనం ప్రతి ఫిల్ట్ని ముందు ఫిల్ట్ యొక్క కొంత భాగానికి లోపలికి పోనిచ్చాం కాబట్టి ఇక మనకి టక్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ మీకు కావాలంటే లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి కూడా వేసుకోవచ్చు కాకపోతే కానీ డబల్ లైనింగ్ వేస్తున్నాను కాబట్టి మూడు హ్యాండిల్ చేస్తూ టక్స్ వేయడం కష్టం అని చెప్పేసి నేను ఓన్లీ మెయిన్ క్లాత్ భాగానికి మాత్రమే వేస్తున్నాను మీకు కావాలంటే లైనింగ్ భాగానికి కలిపి కూడా వేసుకోవచ్చు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అదేవిధంగా మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు గనక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది అంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది చూడండి ఇలా ఈ విధంగా మొత్తం ఇలా టక్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళాలి ఇక టక్స్ యొక్క పొడవ అనేది నేను నాలుగించులు తీసుకుంటున్నాను చూసారా ఇలా మొత్తం ఇలా టక్స్ అనేవి వేసుకోవాలన్నమాట ఇలా టక్స్ అనేవి వేసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఫిల్టర్ అనేవి పర్ఫెక్ట్గా కనిపిస్తాయి ఇప్పుడు దీనిపైన మనం ఐరన్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా మొత్తం భాగాన్ని ఇదే విధంగా టక్స్ అనేవి వేసుకోవాలి చూసారు కానీ మొత్తం భాగానికి టక్స్ అనేవి వేసాను ఇలా వేయడం వల్ల మనకి ఫిల్టర్లు అనేవి పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి చూడండి ఇలా మనకిలా ఫిల్టర్ పర్ఫెక్ట్గా కనిపిస్తాయి ఇక్కడ మనకి ఐరన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనము ఏ విధంగా కుట్టుకోవాలంటే మనం పూర్తిగా కుట్టిన తర్వాత వెడల్పు అనేది ఎంత రావాలంటే మనకి ఉన్న నడుము కొలత కంటే రెండు లేదా ఇంచులు ఎక్కువ తీసుకోవాలన్నమాట అంటే మీరు ఆడికాడికి తీసుకోవద్దు కొంచెం ఫ్రీగా ఉండాలి మీ నడుము చుట్టుకొలత ఎంత ఉందో దానికంటే మినిమం రెండు నుంచి ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఇలా మనం మెయిన్ క్లాత్ భాగానికి కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ లైనింగ్ భాగానికి అంటే మెయిన్ క్లాత్ భాగానికి ఏ విధంగా కుర్చులు పెట్టాను సేమ్ అదే విధంగా పెట్టాను ఇది వచ్చేసి డబల్ లైనింగ్ కదా ఇలా రెండు లైనింగ్ భాగాలను కలిపి నడుం భాగం దగ్గర జాయింట్ అనేది చేశాను అన్నమాట అంటే రెండు కూడా నాలుగు మీటర్లు నాలుగు మీటర్లు కదా ఇలా నడుం భాగం దగ్గర జాయింట్ చేసి మెయిన్ క్లాత్ భాగానికి ఏ విధంగా కుచ్చులు పెట్టాను సేమ్ అదే విధంగా పెట్టాను కానీ టక్స్ మాత్రము వేయలేదు ఇప్పుడు మనం ఏంటంటే లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి నడుం భాగం దగ్గర జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ కొంచెం దారాలు ఇక్కడ మనకి ఎక్స్ట్రా వచ్చాయి కదా వీటిని ఎప్పటికప్పుడు కట్ చేసుకోండి కట్ చేసుకుంటే ఇక్కడ మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి మనకి ఇక్కడ రెండు సేమే ఉంటాయి ఎందుకంటే రెండు కూడా నాలుగు మీటర్లు నాలుగు మీటర్లు కాబట్టి ఈ రెండు కలుపుకొని ఈ నడుం భాగం దగ్గర జాయింట్ అనేది చేసుకోవాలి ఇక చూడండి ఇక లైనింగ్ వచ్చేసి నేను డబల్ లైనింగ్ వేశాను ఇది వచ్చేసి మీ ఛాయిస్ అనమాట నేనేంటి గేర్ ఎక్కువ రావాలని చెప్పేసి కెన్ క్లాత్ వేయడానికి ఇక నేను డబల్ లైనింగ్ తీసుకున్నాను ఇక్కడ చూడండి మీకు కావాలంటే లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి కూడా ఒకేసారి కుచ్చులు పెట్టుకోవచ్చు మీకు కావాలనుకున్నట్లయితే రెండు కలిపి ఒకేసారి టక్స్ కూడా వేసుకోవచ్చు నాకు ఇక్కడ ఏంటంటే మూడు క్లాత్లు టక్స్ వేయడం కొంచెం కష్టమవుతుందని చెప్పేసి నేను ఓన్లీ మెయిన్ క్లాత్ మాత్రమే టక్స్ అనేవి వేశాను ఇలా ఇప్పుడు ఏంటంటే ఇలా లైనింగ్ భాగాన్ని మరి ఇలా మెయిన్ భాగాన్ని నడుం భాగం దగ్గర జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనకి రెండు సమానంగానే వస్తాయి ఇలా విధంగా నడుం భాగం దగ్గర మొత్తం ఇలా చివరి వరకు జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ మనకి లైనింగ్ భాగానికి మరియు మెయిన్ భాగానికి సమానంగా కుర్చులనే పెట్టాం కాబట్టి రెండు ఒకే విధంగా వస్తాయి ఇక్కడ మనకి లైనింగ్ భాగం మెయిన్ భాగం అనేది రెండు కరెక్ట్గా సరిపోయాయి ఇలా విధంగా లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని జాయింట్ అనేది చేసిన తర్వాత ఇక మనం ఏం చేయలేదు దీనికి నడుము పట్టి భాగాన్ని వేసుకోవాలి అయితే ఈ నడుము పట్టి భాగాన్ని వేసుకునే ముందు ఈ చివరలు ఉన్నాయి కదా ఈ చివరలు నీటి ఫినిషింగ్ కోసము కొంచెం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్ట అనేది వేసుకోవాలి ఎందుకంటే నేను సైడ్ జిబ్ అనేది వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఫోల్డింగ్ చేసుకొని అనేది వేసుకోవాలి ఇక్కడ జిబ్బు వేయడానికి ఎంత తీసుకోవాలంటే ఇక్కడ నేను అందాధగా జిబ్బు అనేది చూస్తున్నాను ఎంత ఉందని చెప్పేసి ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి దీనికంటే కొంచెం తక్కువ ఉండే విధంగా చూసుకోవాలన్నమాట నేను ఇక్కడ జిబ్బు వేయడానికి దాదాపుగా ఇక్కడ నేను ఆరు ఇంచులకి మార్కింగ్ అని పెడుతున్నాను ఇలా ఆరుంచుల మార్కింగ్ పెట్టుకొని దీని విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్ట వేసుకోవాలి మీకు ఇక్కడ జిబ్ అనేది అవసరం లేదు అని అనుకున్నట్లయితే మీకు సైడ్ కొంచెం నీట్ ఫినిషింగ్ కోసం ఎక్కడ ఆరు ఇంచులు ఫోల్డింగ్ చేస్తున్నాను కదా మీరు ఆరు ఇంచులు కాకుండా జస్ట్ ఇక్కడ రెండు ఇంచులు ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది అనమాట అంటే మీకు జిబ్ అనేది అవసరం లేదు అనుకున్నట్లయితే మీకు జిబ్ అనేది కావాలి అనుకున్నట్లయితే ఇలా ఆరుంచుల వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్ట అనేది వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా ఫోల్డింగ్ చేసుకొని కుట్ట అనేది వేసుకోవాలి ఇప్పుడు రెండో వైపున కూడా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి మీకు కావాలంటే డబల్ ఫోల్డ్ వేసుకోవచ్చు లేదా సింగిల్ ఫోల్డ్ కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి మీ చాయిస్ అన్నమాట ఇక నేను జిబ్బు కోసమే కాబట్టి సింగిల్ ఫోల్డ్ వేస్తున్నాను మీకు కావాలనుకున్నట్లయితే డబల్ ఫోల్డ్ కూడా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా కూడా వేసుకోవచ్చు ఇక్కడ జిబ్బు కోసం కాబట్టి ఇక్కడ సింగిల్ ఫోల్డ్ వేస్తున్నాను సరిపోతుంది మీకు జిబ్బు అనేది అవసరం లేదు అనుకున్నట్లయితే రెండించుల వరకు ఫోల్డింగ్ చేసుకొని అనేది వేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు వైపులా ఫోల్డింగ్ చేసుకొని అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా రెండు వైపులా ఫోల్డింగ్ చేసుకొని కుట్టనేది వేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి నడుం పట్టి భాగాన్ని వేసుకోవాలి ఇక్కడ దీని యొక్క నడుము ఎంత ఉందో సేమ్ అంతే తీసుకోవాలి ఇక్కడ చూడండి మనం కట్ చేసేటప్పుడు పైన ఇంచుల మేర కట్ చేసుకున్నాం కదా నడుం పట్టి భాగానికి అని చెప్పేసి ఇది అన్నమాట దీని యొక్క లోపలి భాగాన లైనింగ్ క్లాత్ వేశాను అంటే కొంచెం స్టిఫ్గా ఉండడానికి మెయిన్ క్లాత్కి సపోర్ట్గా లైనింగ్ క్లాత్ అని వేశాను దీనికి ఒకవైపున భాగం ఉంది ఇంకొక వైపు అంచు భాగం లేదు కాబట్టి ఫోల్డింగ్ చేసి కుట్టు వేశాను అంటే భాగం ఉన్న వైపు పట్టి పెట్టలేదు అంచు భాగం లేని వైపు పట్టి అనేది పెట్టాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనము లెహంగా క్లాత్ని తీసుకోవాలి ఇక్కడ చూడండి మనం ఇలా ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట అంటే బార్డర్ భాగం అనేది మనకు కనిపించే విధంగా ఉండాలి స్టార్టింగ్ కొంచెం డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి వేసుకుంటే ఇక్కడ మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది అంటే స్టార్టింగ్ డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇక్కడ బార్డర్ భాగమే పట్టి భాగంగా వచ్చే విధంగా చూసుకోవాలి ఇక్కడ మనకి లెహంగా యొక్క వెడల్పు అనేది ఎంత ఉందో పట్టి భాగం యొక్క వెడల్పు కూడా అంతే ఉండాలన్నమాట మీకు కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే చివరిగా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ చివరి భాగాన అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడే ఈ విధంగా కొంచెం ఎక్కువ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్ కుట్టుకోవాలి స్టార్టింగ్ ఎండింగ్ రివర్స్ కుట్ట అనేది వేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం పట్టి భాగాన్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఉల్టా వైపు తీసుకుంటున్నాను మనకి ఇక్కడ ఉల్టా వైపు ఈ ఖర్చు భాగాలు అనేవి ఉన్నాయి కదా ఇవన్నీ ఖర్చు భాగాలు కదా ఈ ఖర్చు భాగాలనికి లోపల వైపు వెళ్ళాలన్నమాట ఇక్కడ చూడండి ఇవన్నీ ఖర్చు భాగాలు కదా దీని విధంగా లోపల వైపు పోయేటట్టు విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి చూడండి ఇలా లోపల వైపు పోయే విధంగా చూసుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకోవడం వల్ల ఇక మనకి రెండు వైపులా నీట్ ఫినిషింగ్ ఉంటుంది సీదా వైపు ఏమో మనకి బార్డర్ భాగం అనేది కనిపిస్తుంది ఇలా చూడండి స్టార్టింగ్ ఎండింగ్ ఖచ్చితంగా రివర్స్ కుట్టు వేసుకోవాలి ఈ ఖచ్చు భాగాలు లోపల వైపుకు పోనిచ్చుకొని కుట్టు వేయడం వల్ల మనకి ఇటు ఉల్టా వైపు అదేవిధంగా సీదా వైపు కూడా రెండు వైపులా మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది మీకు కావాలంటే స్టార్టింగే ఉల్టా వైపు కుట్టుకొని తర్వాత సీదా వైపు కూడా తిప్పుకోవచ్చు ఈ విధంగా చివరి భాగాన్ని కూడా రివర్స్ కుట్ట అనేది వేసుకోవాలి ఇలా ఇక్కడ మనకి మొత్తం పట్టి భాగాన్ని వేసుకున్న తర్వాత ఇటు సీదా వైపు అదేవిధంగా ఉల్టా వైపు కూడా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇలా విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు దీనికోసం ఉల్టా వైపు తిప్పుకోవాలన్నమాట ఉల్టా వైపు తిప్పుకొని మనం జిబ్ అయితే ఎక్కడి వరకు వేయాలి అనుకుంటున్నామో అక్కడ వరకు వదిలి వేసుకొని ఇప్పుడు మన ఇటు సైడ్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి చూస్తే ఇక్కడ ఆరెంజ్ల వరకు ఇక్కడ వదిలివేస్తున్నాను ముందుగా క్లాత్ భాగాన్ని జాయింట్ అయినా చేసుకోవాలి క్లాత్ భాగాన్ని జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ భాగాన్ని లైనింగ్ భాగాన్ని కూడా విడివిడిగా జాయింట్ చేసుకోవాలి అంటే ఏ లైనింగ్ భాగానికి ఆ లైనింగ్ భాగము ఇక్కడ చూడండి స్టార్టింగ్ కొంత మూడు కలిపి కుట్టుకుని వచ్చి ఆ తర్వాత క్లాత్ భాగాన్ని విడిగా తీసుకోవాలన్నమాట ఇలా రెండు క్లాత్ భాగాన్ని కలిపి కుట్టేటప్పుడు కూడా ఈ రెండు చివరి భాగాలు కరెక్ట్గా కలవాలి అంటే ఈ రెండు చివరి ఉంది చూస్తారు పెద్ద బార్డర్ ఇక్కడ కింద ఈ రెండు ఇక్కడ మనకి సమానంగా రావాలన్నమాట ఎక్కువ తక్కువ రావద్దు రెండు సమానంగా రావాలి ఇలా చూసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్ట అనేది వేసుకోవాలి మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను చూస్తే ఇక్కడ మనకి కరెక్ట్గా కింద ఈక్వల్గా వచ్చిందన్నమాట మీకు ఒక్కొక్కసారి రాదు అంటే కొత్త వాళ్ళకైతే కొంచెం కష్టం అవుతుంది ఇలా విధంగా కుట్టుకున్న తర్వాత దీన్ని తిప్పి డబల్ కుట్టు వేసుకోవాలి ఆ తర్వాత లైనింగ్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ భాగాలను కూడా ఏ విధంగా జాయింట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ విడివిడిగా ఉంది కదా అంటే రెండు లైనింగ్ భాగాలు కదా దేనికి అది చూడండి ఇక్కడ ఫస్ట్ ఈ రెండో లైనింగ్ భాగం చూడండి ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ లైనింగ్ భాగం ఇలా వేటకవి విడిగా కుట్టుకొని డబల్ కుట్ అనేవి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని సీదా వైపు తిప్పుకోవాలి ఇక్కడ చూడండి లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని విడివిడిగా జాయిన్ చేశాను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ ఇది తర్వాత ఇది వచ్చేసి మనకి ఫస్ట్ లైనింగ్ ఇది తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ మనకి నెక్స్ట్ లైనింగ్ అనమాట అంటే సెకండ్ లైనింగ్ ఇలా లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని ఇలా విడివిడిగా జాయింట్ అయినా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి జిబ్ అనేది వేసుకోవాలి ఇక్కడ జిబ్ అనేది వేయడానికి ఇక్కడ చూడండి చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా చూసుకోవాలి ఇక్కడ నుంచి మనం పట్టి యొక్క కింది భాగం నుంచి వేసుకోవాలి పట్టితో సహా వేసుకోవద్దు పట్టీతో సహా వేసుకుంటే మనకి నాడ భాగం అనేది రాదు పట్టి భాగాన్ని వదిలి వేసుకొని ఇక్కడ నుంచి ఇలా చూసుకొని కరెక్ట్గా ఈ కింది భాగానికి ఇలా చూసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్ట అనేది వేసుకోవాలి చూడ కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో రావాలి తర్వాత ఇక్కడ మీకు ఎంతవరకు సరిపోతుందో చూసుకోవాలి అంతవరకు సరిపోయిన తర్వాత ఈ జిబ్బ భాగాన్ని పై వైపు అనుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఈ కింద ఇంతవరకు సరిపోతుంది ఇంతవరకు సరిపోయిన తర్వాత ఇప్పుడు జిబ్బ భాగాన్ని పైకి అనుకొని తర్వాత దీన్ని కొంచెం ఇలా పక్క భాగా అనుకునుకోవాలన్నమాట మీరు ఎప్పుడు కానీ మిషన్ తిప్పేటప్పుడు నీళ్ళు అనేది కింద వైపు ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు క్లాత్ భాగాన్ని తిప్పుకోవాలన్నమాట తిప్పుకొని కొంచెం ఇక్కడ మనకి ఎంతవరకు సరిపోతుందో చూసుకొని అంటే జిబ్ అనేది ఎంతవరకు ఉందో చూసుకొని అంతవరకు కుట్టి మళ్ళీ తిప్పుకోవాలి తిప్పుకొని ఈ రెండు క్లాతులు పక్క పక్కకు వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట మీరు రెండు క్లాతులు పక్క పక్కకు వచ్చే విధంగా చూసుకోకపోయినట్లయితే మీకు జిబ్ అనేది కనిపిస్తుంది బయటికి మీకు జిబ్ అనేది బయటికి కనిపించకుండా ఇలా విధంగా కుట్టుకోవాలి కుట్టుకొని ఈ చివరికి వచ్చాక అంటే పట్టి కిందికి వచ్చాక ఇక్కడ రివర్స్ కుట్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి జిబ్ అనేది వేశాక మనకి ఈ విధంగా కనబడుతుంది మనకి ఇక్కడ ఏంటంటే జిబ్ అనేది బయటికి కనిపించకూడదు రెండు క్లాత్లు పక్క పక్కకి రావాలి ఇలా విధంగా జిబ్ అనేది వేసుకోవాలి ఇలా జిబ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కెన్కెన్ క్లాత్ అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఇక్కడ రెండు మీటర్లు కదా పైన ఉన్న జాయింట్ని కట్ చేసి సైడ్కి ఇక్కడ జాయింట్ అనేది చేశాను ఇలా సైడ్కి జాయింట్ చేయడం వల్ల మనకి ఇక్కడ రెండు మీటర్ల కెన్ కెన్ క్లాత్ అనేది నాలుగు మీటర్లు అవుతుంది అనమాట ఇలా విధంగా మనం కట్ చేసి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ క్లాత్ని తీసుకోవాలి ఇక్కడ మనకి రెండు లైనింగ్లు అని చెప్పాను కదా రెండు లైనింగ్ల మధ్య భాగంలో కుట్టుకోవాలి అంటే ఈ పై లైనింగ్ని తీసేసి కింది లైనింగ్ అన్నమాట చూస్తారు ఈ విధంగా చూసుకోవాలి చూసుకొని మీరు ఏ విధంగా కుట్టుకోవాలి అంటే మీరు ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మీకు లైనింగ్ యొక్క అంటే కెన్కెన్ క్లాత్ యొక్క లెంత్ అనేది ఎంత ఉందో చూసుకోవాలన్నమాట ఇక్కడ చూసుకొని ఆల్రెడీ మార్కింగ్ అనేది పెట్టాను మీరు కుట్టేటప్పుడు లైనింగ్ క్లాత్కి ఈక్వల్గా కాకుండా ఒక్క వన్ నుంచి పైకి ఉండే విధంగా చూసుకోవాలి ఇక్కడ చూడండి ఒక్క వన్ ఇంచ్ పైకి రావాలన్నమాట కుడితే రెండు సమానంగా కాకుండా ఒక్క వన్ ఇంచు పైకి వచ్చే విధంగా చూసుకోవాలి చూసుకొని పైకి ఎంత వస్తుందో చూసుకొని దానికి మార్కింగ్ అని పెట్టుకోవాలి నాకు ఇక్కడ కెన్కెన్ క్లాత్ యొక్క లెంత్ అనేది ఇరవై ఇంచులు అనేది ఉందనమాట కాబట్టి కన్నా ఇక్కడ లైనింగ్ భాగానికి ఏం చేస్తానంటే ఇరవై ఒక్క ఇంచులకి మార్కింగ్ అని పెట్టాను అంటే కింది నుంచి చెప్తున్నాను కింది నుంచి ఇరవై ఒక్క ఇంచులకి మార్కింగ్ పెట్టాను అంటే కెన్కెన్ క్లాత్ ఇరవై ఉంటే లైనింగ్ అనేది ఇరవై ఒక్క ఇంచులకి మార్కింగ్ పెట్టేసి అక్కడి నుంచి ఈ విధంగా కుడుతున్నాను మనం స్ట్రైట్గా కుట్టుకుంటే సరిపోతుంది దీనికి కుచ్చులు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనకి లైనింగ్కి కుచ్చులు అనేవి ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ మనకి కెన్కెన్ క్లాత్కి కుచ్చులు పెట్టాల్సిన అవసరం లేదు మనకి పూర్తిగా కుట్టిన తర్వాత అది కూడా కుచ్చుల్లాగానే వస్తుంది ఇలా చివరి భాగానికి వచ్చాక ఇలా రెండు కెన్కెన్ క్లాత్ను కలిపి ఈ విధంగా సైడ్ భాగానికి జాయింట్ అనేది చేసుకోవాలి అక్కడ మనకి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ రెండు కలుస్తాయి కదా ఆ రెండు భాగాలను చూసుకునే విధంగా సైడ్ భాగాన్ని ఇలా జాయింట్ అయినా చేసుకోవాలి మీకు ఇక్కడ కెన్కెన్ క్లాత్ అనేది మ్యాచింగ్ కానీ లేదా వైట్ కానీ తీసుకోండి నాకు ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల ఇక్కడ నేను బ్లాక్ అనేది తీసుకున్నాను ఈ విధంగా చూసుకొని సైడ్ భాగాన జాయింట్ అనేది చేసుకోవాలి అంటే ఇలా కెన్కెన్ క్లాత్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ మనకి గేర్ అనేది ఎక్కువ వస్తుంది ఇక్కడ మనకి లాగా కనిపిస్తుంది అనమాట అంటే క్లాత్ అనేది ఇక్కడ మనకి వెడల్పుగా పఫ్ లాగా కనిపిస్తుంది అంటే బార్ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఇలా విధంగా సైడ్ భాగాన జాయింట్ అనేది చేసుకోవాలి దీంతో ఇక్కడ మనకి స్టిచ్చింగ్ అనేది పూర్తయింది ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి ఇక్కడ స్కర్ట్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ పట్టి యొక్క మధ్య భాగంలో నాడ భాగాన్ని ఎక్కించాను మీకు కావాలంటే ఈ నాడ యొక్క చివరి భాగాన టెసిల్స్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ సైడ్ భాగాన్ని ఈ విధంగా జిబ్ అనేది వేశాను తర్వాత మెయిన్ క్లాత్కి పై భాగాన ఇక్కడ టక్స్ అనేవి వేశాను తర్వాత ఇక్కడ లైనింగ్ వచ్చేసి నేను డబల్ లైనింగ్ అనేది వేశాను తర్వాత ఇక్కడ రెండు లైనింగ్ల యొక్క మధ్య భాగంలో కనుక కెన్కెన్ క్లాత్ అనేది వేశాను అంటే ఇలా రెండు లైనింగ్లు కెనకన్ క్లాత్ వేయడం వల్ల మనకి గేర్ అనేది చాలా ఎక్కువ కనబడుతుందన్నమాట అంటే దీనివల్ల పట్టు లంగా లేదా లెహంగా అనేది గేర్ అనేది ఎక్కువగా వస్తుంది ఇలా ఎంతో ఈజీగా పట్టు లంగా లేదా లెహంగాని కట్ చేసి కుట్టుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్